మిత్రులారా, ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే రండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మాట చెప్పాలనుకుంటున్నాను. నాకు చాలా కాలంగా ఈ భీమవరం పేరు తెలుసు. ప్రకృతి వైద్యం పేరిన తర్వాత విన్న ఒక ప్రధానమైనటువంటి పేర్లలో భీమవరం ఒకటి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడక ముందు రోజుల్లోనే, తమిళనాడులో మనం కలిసిన రోజుల్లోనే, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ప్రకృతి వైద్యాన్ని ప్రచారం చేయడానికి ఉద్యమ కేంద్రంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళున్న రోజుల్లో పనిచేసినటువంటి అతిపెద్ద కేంద్రం భీమవరం. భీమవరంలో కృష్ణరాజు గారని ప్రముఖ ప్రకృతి వైద్యుడు ఉండేవాడు. ఈయన గురించి, ఈయన సేవల గురించి విన్న మహాత్మా గాంధీ ఆయన ఆహ్వానించి ఇతర రాష్ట్రాలకు కూడా గాంధీ గారితో పాటు తోడు కృష్ణరాజు గారిని తీసుకెళ్ళి ప్రకృతి వైద్యాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రచారం కావడానికి ఆనాడు బ్రిటిష్కి వ్యతిరేకంగా, ఇంగ్లీష్ వైద్యానికి వ్యతిరేకంగా, ఇంగ్లీషు వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వైద్యానికి వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ వైద్యం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా స్వాతంత్రానికి పూర్వమే గళమిప్పినటువంటి మహాద్భుతమైన కేంద్రం జాతీయ ఉద్యమం, గాంధీ నడిపిన ఉద్యమం. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కేంద్రం భీమవరం. అలాంటి భీమవరంలో ఎప్పుడైనా భీమవరం గుర్తొస్తే కృష్ణరాజు గారు, ఆనాటి కృష్ణరాజు గారు, జాతీయ ఉద్యమంలో ప్రకృతి, ప్రకృతి అని మాట్లాడిన కృష్ణరాజు గారు అంటామే, ఆ ఊర్లో ఇంతమంది ప్రకృతి డాక్టర్లు పుడతారా? ఎంత అద్భుతం! మాట్లాడినండి, మరి 7 మంది మాట్లాడినట్టున్నారు, కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరూ భీమవరం అంటున్నారు. డైట్ పాటించి ఎన్ని రకాల జబ్బులు తగ్గించుకొని ఇక్కడ దాకా వచ్చారు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 350 కిలోమీటర్ల. ఫ్రెండ్స్, ఆ భీమవరానికి, భీమవరం గడ్డకి, ఆ మట్టికి మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఆరోగ్య ఉద్యమం ఇంటింటి ఉద్యమంగా మరింత ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఉన్నారా? దీన్ని ఇక్కడికి క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేసి నేను రెండో విషయం దృష్టి తీసుకొస్తాను. ఏమిటంటే, మీకు ఇందాక డైట్ షీట్లో చప్పని అంశాలు రెండు ఉన్నాయి. సాఫీగా ఉండే అంశాలు మీ దృష్టి తెచ్చాను, కొంచెం హార్డ్గా ఉండే చెప్పలేదు. ఆ రెండింటిని మీ దృష్టి తెస్తాను. చూడండి, జబ్బు తగ్గాలంటే ఒక 5 3 నెలల పాటు తినకండి. జబ్బు తగ్గటానికి ఈ పనికిరావు. జబ్బు తగ్గి తీరుతుంది మీ ఇంట్లోనే, మీ చేతుల్లోనే, అమ్మ డాక్టర్గా. 5 ఆహార పదార్థాలని 3 నెలలు ఆపండి. ఏంటవి? మాంసం, మాంసాలు, మాంసం, కోడిగుడ్లు, చేపలు, చింతపండు, మీరు ఎంత దూరంగా పెడితే పాలు, అంత త్వరగా జబ్బును తగ్గించుకోవటానికి మీలు అవుతుంది. దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండవది, జబ్బు రాకూడదంటే ఇంటికి కూడా రానికూడని పదార్థాలు కూడా 5 ఉన్నాయి. అట్నింటికి రానీయకండి. జబ్బులు వస్తాయా ఇంటికి వస్తే? ఏంటవి? ఫారం కోడిగుడ్డు, ఫారం కోడి మాంసం, జీను మాడిఫైడ్ చేప, అయోడైజ్డ్ సాల్ట్, పాల పాకెట్. ఎవరింటికి వస్తాయో డబ్బులు పెట్టి జబ్బును కొనుక్కున్నట్టే. తీసి అక్కడ పారేయండి. మన ఇంటికి జబ్బులు రావద్దు, ఈ 5 మన ఇంటికి రావద్దు. మన ఇంట్లో జబ్బులు తగ్గాలి, ఆ 5 3 నెలలు ఆపాలి. రెండే ఉన్నాయి. ఇంటికి జబ్బు రావద్దు అంటే ఈ 5 రావద్దు. ఇంట్లో జబ్బు తగ్గాలంటే ఈ 5 ఒక 3 నెలలు ఆపాలి. అద్భుతం సాధించవచ్చు. చేస్తారు కదూ? చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ ముగిస్తూ ప్రశ్నలు, సమాధానాలు అనే దాంతో ముగించుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఎందుకు ఇంత స్పీడ్గా విషయాన్ని కట్ చేస్తూ వచ్చానంటే, ఇవాళ రోజుటి కంటే ఎక్కువ ఒత్తిడి ఉంది, మీకు అర్థమవుతా ఉంది. మరి ఇప్పటికే, మరి దూర ప్రాంతాల నుంచి బయలుదేరిన వాళ్ళు అందరూ వచ్చేసరికి, ఏ 11 అయ్యేసరికి పొజిషన్ ఎట్లా ఉంటుందో తెలియదు, ఆశ్రమం అంతా నిండిపోయి. అందుకే స్టార్ట్ చేసుకుందాం. ప్రశ్నలు ఏవైనా ఒక 2 ఉంటే అడగండి, వాటికి ఆన్సర్స్ చెప్పేసి పర్సనల్గా మాట్లాడుకునే పనిలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మిత్రులు ఏమడుగుతున్నారంటే, అయోడైజ్డ్ సాల్ట్ వద్దంటున్నారు కదా, ఎందుకు వద్దు? ఒకవేళ వద్దు అనుకుంటే మనకి ఆల్టర్నేషన్ ఇంకేం వాడుకోవాలి? సరే, అది వద్దు. మరి వద్దంటే ఏం వాడాలి? ఏదైనా వాడాలి కదా. ఇది ప్రశ్న. దీనికి 2 యాంగిల్స్లోనూ సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, అయోడైజ్డ్ సాల్ట్ ఎందుకు వద్దు అంటున్నామంటే, అయోడైడ్ సాల్ట్ తిన్నట్టయితే మీకు థైరాయిడ్ జబ్బు రాదు అనే పేరుతో 35 ఏళ్ల క్రితం మనకు పరిచయం చేశారు.
అది పరిచయం చేయక ముందు మన తెలుగు గడ్డ మీద థైరాయిడ్ జబ్బు ఉందా? ఈ 35 ఏళ్ళ నుంచి మొదలెట్టి మన కళ్ళ ముందు ఈ 10-15 ఏళ్లలో వెల్లువలాగా ఒక తుఫాన్లాగా వరదలాగా వచ్చేస్తుంటే ఎంత భయం వేస్తూ ఉంది? అర్థమైందా? మనల్ని ఎంత దారుణంగా మోసం చేశారో. ఏ పర్సన్ మోసం చేశాడో అడగండి, ఏ వ్యవస్థ మోసం చేసింది అడగండి, మనల్ని మనమే మోసం చేసుకున్నాం. ఎవరి మాటలో నమ్మి, ఎవరి మాటలు అడగండి. కానీ సూటిగా వ్యవహారం ఏంటంటే, అయోడైజ్డ్ సాల్ట్ అయోడిన్ లోపం లేని ప్రాంతాల్లో వాడినట్టయితే అయోడిన్ ఎక్కువ అవటం వల్ల వచ్చే హైపోథైరాయిడ్ జబ్బు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్ని పట్టి పీడిస్తున్న దయ్యం హైపోథైరాయిడ్. దాన్ని తీసి మురిక్కాలలో పడేయండి, రోడ్డు మీద కూడా వేయద్దు. రోడ్డు మీద వేస్తే పారేసుకున్నారని ఎవరిని తీసిపోయి వాడుకుంటారు. అయోడైజ్డ్ ఉప్పు పాకెట్ చింపి మురిక్కాలలో పోయండి, పీడ వదిలిపోతుంది. థైరాయిడ్ జబ్బు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను పెట్టిన థైరాయిడ్ దయ్యం వదిలిపోతుంది. అందుకు వద్దనేది. ఎందుకంటే ఎట్లా అంటున్నాం ఈ మాట అంటే, ఒకటేమో ఆనాడు లేనిది ఈనాడు వచ్చేసింది. పల్లె పల్లెన వాడుతున్నది అయోడైజ్డ్ సాల్టేగా, మరి ఎందుకు వస్తుంది? ఒకటి. రెండు, ఆ సాల్ట్ ఆపిచ్చేస్తే థైరాయిడ్ జబ్బు తగ్గిపోతూ ఉంది. జీవితాంతం తగ్గదని చెప్పారు కదా, థైరాయిడ్ వస్తే తగ్గదు, లైఫ్ అంతా మా టాబ్లెట్లు మింగండి ఇస్తున్నారు కదా, బఠానీలు శనగపప్పులాగా. మరి మనాళ్ళకి ఎందుకు తగ్గిపోతున్నావు ఉప్పు పక్కన పడేస్తే? రహస్యం అర్థమైందా? వాళ్ళు చెప్పేది నమ్ముతున్నాం మనం, వాళ్ళు చేసేదానికి బిజినెస్ అయిపోతున్నాం మనం. మంద మనం ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చినాయి. తెలుగుగడ్డ మీద థైరాయిడ్ జబ్బుని తరిమి కొట్టాల్సిన రోజులు వచ్చినాయి. దానికి మంచి మార్గం ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ లేకుండా పక్కకు పడేయడమే. ఓకే, మరి ఏం వాడదాం? ఏం వాడదాం అనే దానికి రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, ఉప్పు వాడకపోతే అసలు ఏమైంది? అసలు ఉప్పు వాడకపోతే ఏమవుద్ది? వెంటనే వచ్చేస్తారు. ఏమనంటే, ఉప్పు వాడకపోతే ఎలా అండి, సోడియం శరీరానికి అవసరం కాదా అని. సోడియం అవసరం కాదని ఎవరన్నారు? సోడియం అవసరమే. సోడియం ఒక్కటే అవసరమా? ఐరన్ అవసరం లేదా? కాల్షియం అవసరం లేదా? ఫాస్ఫరస్ అవసరం లేదా? ఏమవసరం లేదు, చాలా అవసరాలు ఉన్నాయి కదా. మరి పట్టండి, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుందాం. ఐరన్ అంతా కూడా పొడి చేసి ఒక డబ్బా, కాల్షియం పొడి డబ్బా, ఫాస్ఫరస్ పొడి డబ్బా, కార్బన్ పొడి డబ్బా అన్ని పెడదాం. పట్టండి, 107 మూలకాల్లో ఎన్ని మూలకాలు శరీరంలో ఉన్నాయో ఆ 62 మూలకాలు మనకు అవసరమే కదా. మరి 62 డబ్బాలు పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ వేద్దాం. పట్టండి, ఆ అన్నంలో ఎందుకయ్యరు? ఎందుకయ్యరంటే, మనకు కావలసిన మూలకాలన్నీ ఆహారం ద్వారానే వస్తాయండి అని సైన్స్ పేరుతో సమాధానం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అన్ని మూలకాలు ఆహారం ద్వారా వస్తాయి కానీ సోడియం రాదండి, ఇదొక్కటి రాదా? ఇది మాత్రం తెచ్చేయాలా? ఇది కూడా వస్తుంది కదా. వస్తుందని ఏంటి గ్యారంటీ అంటే, సోడియం అవసరమైంది మానవ శరీరానికి మాత్రమే కాదు, మొత్తం జీవకోటి శరీరాలన్నిటికీ సోడియం అవసరమే. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కానీ, వాటర్ స్టోరేజ్కి కానీ, నరాల పటుత్వానికి కానీ, కండరాల పటుత్వానికి కానీ, ఆ బాడీ స్టిఫ్నెస్కి కానీ సోడియం కావాలి కావాలి కావాలి. ఏనుకు కావాలి, ఎలక్కు కావాలి, తిమింగలానికి కావాలి, మనకు కావాలి. మరి ఏవి ఉప్పు వేసుకోవట్లే అన్నంలో? కుందేలకి ఎక్కడి నుంచి వచ్చింది, జింకకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆవుకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆబోతికి ఎక్కడి నుంచి వచ్చింది సోడియం? ఆహారం నుంచి వచ్చిందా లేదా? మరి మనకు రాదా? మనల్ని సృష్టించిన సృష్టికర్త వాటన్నిటికేమో ఆహారంలో ఉప్పు పెట్టి మన ఆహారంలో తీసేశాడా? సృష్టికర్తకు మించిన వీళ్ళు కాదు, ఆయన బిజినెస్ మ్యాన్ కాదు, వీళ్ళు బిజినెస్ మ్యాన్స్. ఆయన లాభాల కోసం సృష్టించలేదు, వీళ్ళు లాభాల కోసమే బిజినెస్ చేస్తున్నారు. డౌటా? ఏ డౌటు లేదు. ఏ బిజినెస్ స్టార్ట్ అయినా లాభం కోసమే స్టార్ట్ అయింది తప్ప నష్టాల కోసం స్టార్ట్ అయిన అయిద్ది అన్న ఒక్క బిజినెస్ చూంచండి, చిన్న బడ్డీ కొడుతో సహా. మరి వీళ్ళు కోట్లు పెట్టుబడి పెట్టేది లాభాల కోసం కాకపోతే మన కోసమా? దృష్టిలో పెట్టుకొని అసలు ఉప్పు తీసేస్తే ఏం కాదు. అయితే సంవత్సరాలుగా అలవాటు పడున్న మనం ఒకేసారి ఉప్పు తీసేయలేము. దేనికో తెలుసా? టేస్ట్ తినలేము, రుచికి అలవాటు పడి. అందుకే ఏం చేయండి, స్పూన్ ఉప్పేస్తుంటే అర స్పూన్ వేయండి. అమ్మయ్యా నెమ్మదిగా తగ్గించుకుంటున్న వాళ్ళం అవుతాం. కాదండి, మేము అర స్పూన్ వేస్తాం, అయితే 1/4 స్పూన్ వేయండి. అసలు తీసేయమన్నారు కదా, తీసేయమా అని అడగండి. ఎందుకు కంగారు పెడతారు? ముందు సగం ఉప్పు తీసేయండి, నెమ్మదిగా శరీరాన్ని అలవాటు పడినివ్వండి, తర్వాత జాగ్రత్తగా అసలు తీసేసే వైపు చూడవచ్చు. ఎందుకంటే బాగా శ్రమ చేసే వాళ్ళలో, చెమట ఎక్కువ వెళ్ళిపోయే వాళ్ళలో సోడియం లెవెల్ తగ్గిపోతే వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉందా లేదా? ఎండాకాలం పొరపాటున మన మాట నమ్మి ఉప్పు తీసేసి ఎండలో పనికెళ్తాడు, నష్టపోడా?
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమంటున్నాం అంటే, తొందరపడే అలవాటైన శరీరాన్ని వెంటనే రిస్కులకు పెట్టకండి. హాఫ్ స్పూను వాడుతూ ఉంటే పావు స్పూన్ వాడండి, స్పూన్ వాడుతూ ఉంటే హాఫ్ స్పూన్కి రండి. క్రమంగా బాడీ అలవాటు అవుతుంటే ఇంకా తగ్గించడం ఎట్లా చూడొచ్చు. ఒకటి, హాఫ్ స్పూనే ఏ ఉప్పు వేయాలి? ఏ ఉప్పు వేయాలంటే మన ఉప్పు వేసుకోండి. మన ఉప్పు అంటే గాంధీ ఉప్పు, గాంధీ ఉప్పు. గాంధీ ఉప్పు ఏంటి? కొత్తగా సముద్రపు ఉప్పు అన్నాలి కదా, ఇది ఏమంటాం కళ్ళు ఉప్పు అనాలి కదా, దొడ్డు ఉప్పు అనాలి కదా. దొడ్డుప్పు లేదు, కళ్ళుప్పు లేదు, అన్ని ఉప్పులు వాళ్ళ ఉప్పులే అయిపోయినాయి. తెల్లగా పొట్లాలు కట్టి అయోడీజిల్ సాల్ట్ అని రాస్తున్నారు. మన ఉప్పులు మిగల్లా. ఇప్పుడు మనమేం అడగాలంటే, 80 ఏళ్ల క్రితం దండిలో మా గాంధీ మా కోసం మా ఉప్పు మాది అని బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడాడే, ఆ ఉప్పు కావాలయ్యా, ఎక్కడుందని ఎత్తుక్కోవాలి మనం. మా గాంధీ ఉప్పు, మా సముద్రపు ఉప్పు, మా ఉప్పు ఏది? బ్రిటిష్కి వ్యతిరేకంగా అద్భుతమైన ఉద్యమాన్ని సృష్టించిన ఉప్పు సత్యాగ్రహపు ఉప్పు, అది కావాలి. అది వేసుకోండి, ఏ బాధ రాదు. ఎందుకంటే చిన్నప్పుడు మనకు అమ్మ అదే వేసి పెట్టింది, ఏం రాల. తరతరాలు మనోడు తినదు అదే, ఏం కాల. అయితే ఒక జాగ్రత్త తీసుకోండి, ఆ రోజు ఏమో ఉప్పు తిని వెళ్ళినా వాళ్ళు కష్టపడ్డారు, ఆ ఉప్పు అంతా చెమట ద్వారా బయటకు వెళ్ళిపోయింది. అంతంత ఉప్పు ఇప్పుడు తింటే కూర్చొని కదలకుండా కూర్చుంటాం కదా, బండి మీద ఎక్కి ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీసులో కూర్చోవడం, ఇక్కడికి వచ్చి కూర్చోవడం, ఇంకెక్కడికి వెళ్ళినా కూర్చోవడం అనే పనుల్లో ఉన్నవాళ్ళు. ఉప్పు ఎక్కువ తింటే లేనిపోని జబ్బులు వస్తాయి, కాబట్టి తగ్గించే ప్రయత్నం చేయండి. అది కూడా సముద్రపు ఉప్పు దొరకకపోతే, మన గాంధీ ఉప్పు దొరకకపోతే ఏం చేయండి అంటే, ఆయుర్వేద షాపులకు వెళ్ళి రాతి ఉప్పు అని అడగండి. సైంధవ లవణము, రాక్ సాల్ట్, రాతి ఉప్పు అనే పేరుతో అమ్ముతున్నారు. కొంచెం రూపాయి ఎక్కువైనా తెచ్చి వాడుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఏ ఉప్పు అయినా సరే ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఉప్పు మనకి ఆహారంలో అవసరమైన వ్యవహారం ఏం కాదు, రుచికి మాత్రమే, అలవాటయ్యటం వల్ల మాత్రమే అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కొందరిలో ఉప్పు ఎక్కువ తింటా అంటారా లేదా, కొందరు కాదు నేను కొంచెం ఉప్పు తక్కువ తింటా అంటారా లేదా. ఉప్పు తక్కువ తింటాం వీళ్ళకి రుచే, ఉప్పు ఎక్కువ తింటాం వాళ్ళకి రుచే. మన అన్నవాళ్ళు ఉంటారు ఎవరు, అన్నంలో కూడా ఉప్పు వేస్తారు కదా. మన లంబాడి సోదరులు అన్నం వండేటప్పుడు ఏం చేస్తారంటే, మన వాళ్ళు అన్నంలో కూడా ఉప్పు వేసి అన్నం వండుకుంటారు. వాళ్ళ అలవాటు అది, అంటే రుచి కోసమే తప్ప ఉప్పు నిజానికి శరీరానికి అవసరమైంది కాదు. దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? రైట్ సార్.